అది నటులు పెడతా లేకుండా పత్తి ఎక్కువ పెట్టుకుంటారు మాది పత్తిలో బాగుంది కదా తొడగా జిల్లా మొత్తం కూడా ఆయకట్ ఆయకట్ ల్యాండ్స్ కాదు మరి పత్తి పెట్టించే ప్రభుత్వం బలవంతం కూడా ప్రజలకు ఇస్తుంది సాయిల్ టెస్ట్ పంటల మార్పు చేయడం దాని కూడా కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సాయిల్ టెస్ట్ చేయించుకుంది అది సరిగా రాలే దాని కూడా ఏంటంటే సాయిల్ టెస్ట్ చేయించిన తర్వాతనే శాస్త్రజ్ఞులు అడితే కూడా వాళ్ళు చెప్తున్నారు ఇబ్బంది దాని నుంచి చర్య తీసుకుంది కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందజేయాలా అదేవిధంగా నకిలీ విత్తనాల బెడద లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నదని గుర్తు చేస్తూ వానాకాల సీజన్కు సరైన ఎరువులు విత్తనాలు అందజేయాలా అదేవిధంగా రైతులకు రుణమాఫీ అదేవిధంగా మన రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఏదైతే రైతులను రాజులు చేస్తానన్న ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వాటిని కూడా తుంగలో తొక్కి ఈ ప్రభుత్వం రైతులపై బలవంతంగా పంటలు వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని వెంటనే ఆపివేయాలని చెప్తూ రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాలా అదేవిధంగా పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చిన జీవో చాలా మంచిది అది దానివల్ల రైతులకు చాలా లాభం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నకిలీ విత్తనాల బెడదను పారదోలాన్ని తెలియజేస్తూ ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది జిల్లా వ్యవసాయ అధికారి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వ్యవసాయం స్టార్ట్ కాగానే ఈ వర్షాకాలంలో నకిలీ విత్తనాల బెడద ఉంటుంది అట్లాగే యూరియా లాంటి ఫాస్ఫేట్ లాంటి ఎరువులను కృత్రిమ కొరతలు ఉంటాయి కాబట్టి ఈ సంబంధిత అధికారులు ఏదైతే మేము చెప్తున్నాం ఏంటంటే ఈ ఎరువులను అమ్మే వాళ్ళ స్టోర్స్ వాళ్ళందరూ కూడా పిలిచి వ్యాపారస్తులను పిలిచి ఖచ్చితంగా నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని చెప్పి అట్లాగే ఎరువులను కూడా సకాలంలో సరఫరా చేయాలని చెప్పి నకిలీ విత్తనాలు ఇట వాళ్ళు సప్లై చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద పీడీ చట్టం కింద వాళ్ళను జైలుకు పంపుతామని చెప్పి అధికారులు చెప్పాలని చెప్పి వాళ్ళు వారికి చెప్పడం జరిగింది అట్లాగే అకాల వర్షాలు పడుతున్నాయి ఇంతవరకు బీజేపీ అట్లాగే రైతులందరూ నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ఇవాళ వరి సేకరణ పూర్తి కాలేదు ఇంకా దాదాపు 30-40% కల్లాల లోపలే ఉంది ఇప్పటికైనా ఈ 2-3 రోజుల లోపల వరి సేకరణ చేయాలని చెప్పి చెప్తున్నాం అట్లాగే రైతులకు ఏదైతే రుణాల మాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మొదటి డిమాండ్ చేస్తున్న సత్వరం చేయాలని చెప్పి చెప్తున్నాం అట్లాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఏదైతే రైతు పండించిన పంటకు రైతే నిర్ణయం చేసే అధికారం ముందు ముందు వస్తుందని వారు చెప్పడం జరిగింది దానికి జిల్లా శాఖ వైపు నుంచి మేమందరం కూడా మోడీ గారికి కృతజ్ఞత చేస్తున్నాం అట్లాంటిది వస్తే ఇవాళ రైతులందరూ కూడా తమకు నచ్చిన ధరకు పంటను అమ్ముకునే అవకాశం ఉంది మధ్యలో దళారీలో లేకపోతే మిల్లర్లో ఇంకెవరిలో ధరను నిర్ణయించకుండా రైతే నిర్ణయించే అవకాశం వస్తే నిజంగా కూడా రైతులకు ఎంతో మేలు ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం కాబట్టి ఈ వ్యవసాయ అధికారులందరూ కూడా ఈ కాలంలో ఏదైతే విత్తనాలు వేసే కాలం ఉంది కాబట్టి ఈ కాలంలో వాళ్ళ యాక్టివ్గా ఉండి వాళ్ళకు రైతులకు నష్టం జరగకుండా ఉండాలని చెప్పి అట్లాగే ఈ జిల్లాలో
ఎక్కువ ఆయకట్టు ఏరియా ఉంది కాబట్టి ప్రభుత్వం అంటున్నట్టు పత్తి పంటనే కాదు పత్తి పంట కొన్ని మండలాలకే వేయొచ్చు గానీ మిగతా మొత్తం కూడా ఎలాగైతే ఇదివరకు జరుగుతున్నాయో అలాంటి పంటలే ఉంటాయి వాటిలో నాణ్యమైన విత్తనాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలి తప్ప పంటల మార్పిడి చేసి వేరే పంట వేస్తారని చెప్తే రైతులు మొత్తం కూడా నష్టపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము।